నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ లో కొల్లాపూర్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది అని చెప్పొస్తూ హస్తం పార్టీని కీలక నేత రాజీనామా చేశారు. అయితే కొల్లాపూర్ లో కాంగ్రెస్ బలోపేతానికి అభిలాష రావు అనే వాళ్ళు వ్యక్తి గట్టిగా కృషి చేసినట్లు మనకు తెలుస్తోంది. జుపల్లి తనకు వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదని అభిలాష రావు ఆరోపిస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. అయితే ఏదైతే ఉందో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పదు. ఏదైతే కొల్లాపూర్ నియోజకవర్గంలో యువ నాయకులుగా పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న రంగినేని అభిలాష రావు ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారు. తన పార్టీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ఏదైతే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఈ రోజు లేఖ పంపించారో, అయితే ఈ నేపథ్యంలోనే రంగినేని అభిలాష రావు గత 2 సంవత్సరాల క్రితం పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరి 2 సంవత్సరాల నుంచి ఏదైతే కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. ఏదైతే మాజీ కొత్త సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఇన్నాళ్ళు ఏదైతే జగదీశ్వరరావుతో పాటు రంగినేని అభిలాష్ రావు కూడా కాంగ్రెస్ పార్టీని కొల్లాపూర్ నియోజకవర్గంలో బలోపేతం చేస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను ఉచ్చేదపరుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్న కాక మొన్న జుంపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో జుంపల్లి కృష్ణారావు ఉంటే దుప్పకుండా నచ్చక తన వర్గంతో వేరేగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ తమకు సమాచారం ఇవ్వలేదంటూ కూడా జుంపల్లి వర్గం మీద ఆరోపిస్తూ ఈ రోజు పార్టీ రాజీనామా చేశారు. అయితే దీనిపై అధిష్టానం కూడా పట్టించుకోకపోవడంతో పూర్తి స్థాయి బాధ్యత జుంపల్లికి అప్పగించడంతోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నది ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే పార్టీ టికెట్ ఆశిస్తున్న జగదీశ్వరరావు పాటు కొంతమంది నేతలు జూపల్లి రాకను కాంగ్రెస్ పార్టీలో అడ్డగిస్తూ వచ్చారు. కాకపోతే రంగినేని అభిలాష్ రావు మాత్రం జూపల్లి రాకను స్వాగతిస్తూనే ఆయన వెంబడి ఇందులో పార్టీ కార్యక్రమాలకు తిరుగుతూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నేను ఇన్న కాక ముందు వచ్చిన జూపల్లి ఒంటే దుప్పకూడదు. అయితే పార్టీ నేతలతో తన వర్గంతో అయితే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ తమకు సమాచారం ఇవ్వకుండా గొల్లాపూర్ లో తిరుగుతున్నారంటూ కూడా ఆరోపిస్తూ ఈరోజు రాజీనామా చేసినటువంటి నేపథ్యం ఉంది. నెక్స్ట్ అభిలాష్ ప్లాన్ ఏంటి అసలు పూర్తిగా, అంటే పార్టీ మారే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, అంటే ఏ పార్టీలోకి చేరే అవకాశాలు అక్కడ విశ్వసనీయ వర్గ సమాచారం ఏమైనా అందుతుందా? అయితే ఇప్పటికైతే మనకు అభిలాష్ రావు ఏ పార్టీలో చేరుతారన్న క్లారిటీ అయితే లేదు. అయితే పార్టీ వర్గాలు బీఆర్ఎస్ కొన్ని అయితే ఇప్పటికే బీఆర్ఎస్ తో సీఎం కేసీఆర్ తో టచ్ లో ఉన్నట్టు సీఎం కేసీఆర్ కూడా జిల్లా నేతలు కూడా ఏదైతే పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్య తన వర్గంతో తన కార్యకర్తలతో చర్చించిన తర్వాతనే ఏ నిర్ణయం అయిపోతా అన్నట్టు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాకు కూడా పెద్ద షాక్, కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగినట్టయితే అది చెప్పొచ్చు. వరకు టికెట్ ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాననే అంటున్నారు అభిలాష్. అయితే బుజ్జగించే పనులు కూడా చిన్నారెడ్డి అయితే జూపల్లి ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఒకవేళ కన్విన్స్ అయితే మళ్ళీ ఈ పార్టీలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయా? అయితే పార్టీ రాజీనామా చేయకముందే చిన్నారెడ్డికి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే ఆయనకు అందుబాటులో చిన్నారెడ్డికి అందుబాటులో రాకపోవడం లేదు ససేమిర కాదంటూనే ఆయన ఫోన్ మధ్యలోనే పెట్టేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ చర్చల తర్వాతనే తను ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆయన వర్గం చెప్తూ వస్తుంది. అయితే ఈ ఈ సంఘటన నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే జిల్లా పార్టీ అటు కాంగ్రెస్ నేతలు జిల్లా రాష్ట్ర నాయకత్వం కూడా రంగిరాజ్ రావును సంప్రదించలేదు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రాబోయే 2-3 రోజుల్లో తన వర్గంతో తన కార్యకర్తలతో చర్చించిన తర్వాత ఏ పార్టీలో చేరుతారన్న క్లారిటీ ఇస్తానంటూ కూడా రంగిరాజ్ రావు చెప్పుకుంటూ వస్తున్నారు. వరుడు